కరోనాతో పనులు కోల్పోయిన సంఘటిత అసంఘటిత కార్మికులందరికీ నెలకు నగదు సాయం అందించాలన్నారు తిరుపతిలో ఐఎఫ్టీయు నాయకులు. వీరందరికీ 10,000 చొప్పున 6 నెలల పాటు ప్రభుత్వం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశ బడ్జెట్లో 5% వైద్యానికి కేటాయించి కరోనా బారిన పడిన పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రద్దు చేసి వాస్తవ ధరలకే పెట్రో డీజిల్ను అందించాలని డిమాండ్ చేశారు ఐఎఫ్టీయు నేతలు. సంక్షోభ నేపథ్యంలో పనులు కోల్పోయినటువంటి అసంఘటిత రంగ కార్మికులందరికీ నెలకి 10,000 రూపాయలు చొప్పున 6 నెలల పాటు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లందరికీ ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు పెంచాలి. ముఖ్యంగా అంగన్వాడీ వాళ్ళకి వేతనాలు పెంచాలి. అదేవిధంగా మధ్యాహ్న భోజనం వాళ్ళకి పెంచినటువంటి రేట్లు సరిపోవు, అది కూడా పెంచి ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలి. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ మనకి పన్నులు తీసేస్తే కేవలం 25 రూపాయల నుంచి 30 రూపాయలకు మాత్రమే దొరుకుతాయి. కాబట్టి వాటన్నిటిని వెంటనే 30 రూపాయలకు మాత్రమే డీజిల్, పెట్రోల్ ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ అందరికి కూడా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పని